మనము గతంలో వివిధ రాష్ట్రాల మధ్య నదీ జలాల కోసం విభేదాలు చూసేవాళ్ళం కర్ణాటక తమిళనాడు విషయంలో కావేరీ నదీ జలాల కొరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర అలాగే ఆం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకాల మధ్య కృష్ణానదీ జలాలు తెలంగాణ ఆంధ్ర మధ్య గోదావరి నదీ జలాల మధ్య విభే విభేదాలు చూసాం ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో మహమ్మారి నేపథ్యంలో రహదారుల మూసివేయడం పైన అంతరాష్ట్ర విభేదాలు మొదలవుతున్నాయి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ మొదలవుతున్నాయి తాజాగా కేరళ కర్ణాటక మధ్య ఈ డిస్ప్యూట్ మొదలైంది ఇది కేవలం ఏదో కేరళ కర్ణాటక వ్యవహారం కాదు రేపు ఇది తెలంగాణ ఆంధ్ర మధ్య తెలంగాణ కర్ణాటకాల మధ్య ఆంధ్రప్రదేశ్ తమిళనాడుల మధ్య ఇలా చాలా రాష్ట్రాల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంది ఏపీ ఒరిస్సాల మధ్య ఇలా చాలా రాష్ట్రాల మధ్య జరిగే అవకాశం ఉంది ఈ లాక్డౌన్ కనుక ఇలాగే కొనసాగితే ఎందుకంటే అంటు వ్యాధుల నివారణ కొరకు లాక్డౌన్లో భాగంగా చాలా రాష్ట్ర దాదాపు అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసేశాయి అలాగే కర్ణాటక రాష్ట్రం కూడా తన సరిహద్దును మూసేసి ఆ మాటకు వస్తే కేరళ రాష్ట్రం కూడా సరిహద్దును మూసేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తూ చట్టం కూడా చేసింది ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది అందువల్ల సరిహద్దులు మూసేయడం అనేది అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి సమస్య వచ్చిందంటే కేరళలోని కాసర్గోడ్ మెంగళూరుల మధ్య జాతీయ రహదారి ఇలాగే కర్ణాటక మూసేసింది కాసర్గోడ్కు చెందిన మంది ప్రజలు కేరళలోని కాసర్గోడ్ ప్రజలు ఎమర్జెన్సీ వైద్య అవసరాల కొరకు మందుల కొరకు ఆరోగ్యం కొరకు మెంగళూరు పైన ఆధారపడుతుంటారు ఇది మన దగ్గరే కూడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మీకు నగర్ జిల్లాలో చాలామంది కర్నూలుకి వెళ్తుంటారు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు ఇలాంటి ఈ ఈ ఇక్కడ సూళ్ళూరుపేట ఈ జనం చెన్నైకి వెళ్తుంటారు వాళ్ళు అమరావతికి రారు హైదరాబాద్కు రారు అలాగే మీకు బెంగళూరుకి వెళ్తుంటారు మీకు హిందూపూర్ ఈ ప్రాంతంలో ఉన్నవారు బెంగళూరుకి వెళ్తుంటారు సో అందుకని హిందూ పూర్వాలు ఒక మంచి మెడికల్ ఫెసిలిటీ కావాలంటే అక్కడ లేకపోతే బెంగళూరు కాకపోతే హైదరాబాద్ రావాలి సో హైదరాబాద్ చాలా దూరం కంపేరటివ్ అందువల్ల ఇలా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తుంటారు కూడా ఇప్పుడు గుల్బర్గా రాయచూర్ వీళ్ళు హైదరాబాద్ వస్తుంటారు సో సమస్య వస్తుందంటే ఈ బార్డర్ సీల్ చేసిన తర్వాత వెకులర్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది సో కర్ణాటక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాసర్గోడ్ మెంగళూరు హైవేను మూసివేయడం ద్వారా కేరళ నుంచి మెడికల్ ఎమర్జెన్సీలకు కూడా వాహనాలని తమ రాష్ట్రంలోకి అనుమతించడం లేదు కర్ణాటక వాదన ఏంటంటే కాసర్గోడ్లో ఈ పాజిటివ్ కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి మేము అక్కడి నుంచి కనుక ఎమర్జెన్సీ పేరిట కూడా వాహనాలని అనుమతిస్తే మా దగ్గర ఈ అంటువ్యాధి పెరుగుతుంది అనేది కర్ణాటక వాదన సో కాదని కూడా కొట్టిపారే ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఇవాళ సరిహద్దులు మూసేశాయి కేరళ వాదన ఏంటంటే ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాలి ఇవాళ కొత్తగా కాసరగోడ్ నుంచి బెంగళూరు వెళ్ళడం లేదు తరతరాలుగా ఈ అంతరాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ స్వభావం ఉంటుంది ఇవాళ హిందూపురాలు బెంగళూరు వెళ్ళడం లేదు కదా ఇవాళ అనంతపురాలు ఇవాళ బెంగళూరు వెళ్ళడం లేదు మెహూనవరాలు ఇవాళ కర్నూలు పోవడం లేదు రాయచూరు వాళ్ళు ఇవాళ హైదరాబాద్ రావడం లేదు సో ఈ సూళ్ళూరుపేట వాళ్ళు ఇవాళ చెన్నై పోవడం లేదు ఇది చాలా ఇళ్ళుగా జరుగుతున్నటువంటి స్వభావం ఎందుకంటే సరిహద్దున ఉన్నటువంటి వారికి ఇంకో రాష్ట్ర రాజధాని ఇంకో రాష్ట్రంలో ఉన్న మహానగరం కారణమైతే మీరు ఇప్పుడు తెలంగాణ ఆదిలాబాద్ వాళ్ళు నాగ్పూర్ వెళ్తారు నాగ్పూర్ వైద్య అవసరాల కొరకు నాందేడ్ వెళ్తారు నాగ్పూర్ వెళ్తారు మీకు బలార్ష వెళ్తారు సో ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు సో ఇది ఎక్కడైనా ఇది సహజం సో ఇప్పుడు ఏంటి కేరళ వాదన ఏంటంటే ఇప్పుడు ఇలా కొత్త కాదు ఎప్పటి నుంచి వెళ్తున్నారు ఇప్పుడు ఆపితే వాళ్ళు ఎలా వైద్య అవసరాలు ఎలా ఎమర్జెన్సీ అవసరాలు ఎలా కర్ణాటక వాదన ఏంటంటే మేము ఎమర్జెన్సీ నిల్వ చేస్తే మాకు ఈ అంటు పెరుగుతుంది అని వారు సో ఈ ఇష్యూ వల్ల కాస్త కేరళ హైకోర్టు కూడా వెళ్ళింది కేరళ హైకోర్టు తీసుకున్న పొజిషన్ ఏంటంటే ఎమర్జెన్సీ వైద్య అవసరాలకు మీరు రహదారులు మూసివేయడము అంటే ప్రజలకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు రైట్ టు లైఫ్ అనే ప్రాథమిక హక్కుపై దాడి ఫండమెంటల్ రైట్పై దాడి జీవించే హక్కును ఏ విషయంలో కూడా అరించకూడదు అనే పొజిషన్ను కేరళ హైకోర్టు తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏంటంటే ఈ ఇది నేషనల్ హైవే జాతీయ రహదారి డెఫినెట్గా ప్రతి రాష్ట్రానికి తన సరిహద్దులు మూసుకునే స్వేచ్ఛ ఉంటుంది కానీ ఈ మూయడం వల్ల సరిహద్దులు మూవడం వల్ల అంతరాష్ట్ర విభేదాలు గనక పెరిగితే అవి కేంద్ర జాబితాలోకి వెళ్ళిపోతాయి సో అందువల్ల ఇక్కడ కేంద్ర జాబితా ఉంది రాష్ట్రాల హక్కులు అధికారాలు ఉన్నాయి అందువల్ల కేరళ ఏమన్నా హైకోర్టు ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది మీరు రెండు రాష్ట్రాలతో సంప్రదించి ఒక అమికబుల్ సెటిల్మెంట్ స్నేహపూర్వకమైనటువంటి ఉడంబడిక ఆగావనకు ప్రయత్నం చేయండి అని అన్నారు సో డెఫినెట్గా దేర్ షుడ్ బి సమ్ ఇప్పుడు ఈ ప్రాబ్లం కొత్తగా వచ్చింది కనుక ఇది కేరళ కర్ణాటకాల సమస్యగానే ఉండదు ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాలకి ఈ సమస్య ఉంటుంది సో దీనికి ఎక్కడో చోట కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలని విడుదల చేయాల్సింది ఒకవేళ ప్రభుత్వాలు ఒక రాజకీయ ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ పని చేయలేకపోతే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అయినా ఈ మార్గదర్శక సూత్రాలను విడుదల చేయాలి ఎందుకంటే ఇవి అంతర్జాతీయ సరిహద్దులు కాదు ఇవి జాతీయ సరిహద్దులు మన దేశ రాజ్యాంగం ప్రకారము కొన్ని నిర్దేశిత ప్రాంతాల మినహా మిగతా చోట్లకు స్వేచ్ఛగా ప్రజలు వెళ్ళవచ్చు ఎక్కడ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళవచ్చు సో అలాంటి పరిస్థితులు ఇవాళ డెఫినెట్గా ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి అధికారం కూడా ఉంది కాదని అనట్లేదు కానీ ఈ అధికారాలకు ఎక్కడో చోట పరిమితి ఉంటుంది అదే సమయంలో తమను తాము రక్షించుకునే హక్కులు కూడా రాష్ట్రాలకు ఉంటాయి బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు కర్ణాటకది జనైన్ ఫియరు కేరళది జనైన్ అవసరం అంటే కర్ణాటకది న్యాయమైన ఆందోళన కేరళాది న్యాయమైన అభ్యర్థన సో ఈ జనైన్ ఫియర్కు జనైన్ నీడ్కు మధ్య బ్యాలెన్స్ చేయాలి న్యాయమైన ఆందోళనకు న్యాయమైన అవసరానికి మధ్య ఒక సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ లిమిట్స్ ఏది బ్యాలెన్స్కి ఏ రకమైన ప్రిన్సిపల్స్ ఆలోచించాలి అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలు విడుదల చేయాలి కానప్పుడు న్యాయ వ్యవస్థ కోర్టులైనా మార్గదర్శక సూత్రాలను గై ఆ గైడ్ లైన్స్ను జారీ చేయాల్సిన అవసరమైతే ఉంది కానీ ఈ పరిస్థితిని ఈ ప్రతిష్టంభనను స్టేల్మెట్ను అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మధ్య ఈ అంతర్రాష్ట్ర సరిహద్దుల మధ్య స్టేల్మెట్ను మాత్రం ప్రతిష్టంభన మాత్రం మనం కొనసాగించలేము ఇలాంటివి ఏమవుతాయంటే అంతరాష్ట్ర విభేదాలు పెంచుతాయి అంతరాష్ట్ర విద్వేషాలు పెంచుతాయి సామరస్యాన్ని సరిహద్దుల్లో చెడగొట్టే ప్రమాదం ఉంటుంది ఇది ఒక్క కేరళ కర్ణాటక సరిహద్దుకు ఉండదు ఇంతకుముందు చెప్పినట్లు దేశమంతటా ఇలాంటి వివాదాలు పెరిగే ప్రమాదం ఉంది అందువల్ల మనకు ఒక ఫోర్ వార్నింగ్ కేరళ కర్ణాటక బార్డర్ నుంచి వచ్చింది ఇది దేశవ్యాప్త సమస్య కాకముందే పరిష్కరించుకోవాలి